పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఆయుష్మాన్ బాబు ప్రత్యక్ష కార్యక్రమానికి సాదర స్వాగతం. మనకు ఆయుష్ను పెంచి ఆనందాన్ని అందించేది ఆరోగ్యం. మరి అటువంటి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవటం మన బాధ్యత. ఈ నేపథ్యంలో మారుతున్న కాలానుగుణానికి తగ్గట్టుగా రకరకాల అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే సహజ సిద్ధమైన పద్ధతిలో మనకున్న అనారోగ్యాన్ని తగ్గించుకోవటానికి అత్యద్భుతమైన కార్యక్రమమే ఆయుష్మాన్ భవ. అయితే ఈ కార్యక్రమంలో ఈరోజు సైనస్ సమస్యలు అసలు ఎందుకు వస్తాయి, వాటి కారణాలు ఏమిటి, వాటిని మనం ఏ విధంగా తగ్గించుకోవచ్చు, ఇలాంటి అంశాలకు సంబంధించి వివరాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫ్లవర్ థెరపిస్ట్ డాక్టర్ అజయ్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ప్రేక్షకులకి ఏమైనా సందేహాలు ఉంటే కూడా మీరు డాల్ చేయవలసిన నెంబర్ 0406006023333. ఇలాంటి మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఓకే డాక్టర్ అజయ్ గారు, అసలు సైనస్ అంటే ఏమిటండి? బేసికల్గా మనకి ఈ ఫేస్ ఏరియాలోని ఓపెనింగ్స్ ఉంటాయి, అంటే క్యావిటీస్ ఉంటాయి, సైనోవియల్ క్యావిటీ అంటాం. అది చాలా మటుకు హోమియోస్టాసిస్కి, బాడీ రెగ్యులేషన్కి అన్నిటికీ అది లింక్ అయి ఉంటుంది అన్నమాట. సో అక్కడొచ్చే బ్లాకేజెస్ని, అక్కడొచ్చే ప్రాబ్లమ్స్ని సైనస్ ప్రాబ్లమ్స్ అంటాం. యూజువల్గా జనాలకి ఏంటంటే ముక్కు పట్టేసింది, కొంతమందికి ఎలర్జీస్ ఉంటాయి, ఊరికే కఫం పట్టేసి గాలి అందదు, ఈ నాసల్ క్యావిటీ ఇవన్నీ బ్లాక్ అయిపోతుంటుంది. కొంతమందికి ఏంటంటే ఓవర్ డ్రైనెస్ అయ్యి బ్లీడింగ్ అవ్వడం, లేకపోతే కళ్ళ దగ్గర ఎక్కడ మాయిస్ట్గా ఉండాల్సిన దగ్గర డ్రై అయిపోయి ఒక నొప్పి రావడం, హెడ్ఏక్స్ రావడం, ఇలాంటివన్నీ కూడా ఉంటుంటాయి. కొంతమందికి ఏంటంటే ఈ నోస్ దగ్గర ఈ సెప్టమ్ అని ఉంటుంది, అది పక్కకు జరిగి బ్లాకేజ్ క్రియేట్ చేస్తుంటుంది అన్నమాట, సెప్టల్ డీవియేషను. యూజువల్గా పిల్లల్లో చూస్తుంటాం లోపల కండ పెరిగింది, ఎడ్నాయిడ్స్ అంటారు, ఎడ్నాయిడ్స్ రావడం, కండ పెరగడం, పాలిప్స్, వీటినన్నిటినీ కూడా జనరల్గా సైనస్ ప్రాబ్లమ్స్ కింద డిఫైన్ చేసుకుంటామండి. చాలామంది ఇప్పుడు ఏదన్నా కానీ అబ్బా సైనస్ వచ్చింది నాకు, కన్సిస్టెంట్గా నోస్ బ్లాక్ ఉండే వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళకి ఇంకా అంతా ఎప్పుడు కూడా బ్రీతింగే చాలా నరకం అయిపోతుంటుంది. అంటే ఈ కఫ ప్రకృతి ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువగా ఉంటుందంటారా? లేదండి, కఫ ప్రకృతి ఉన్న వాళ్ళు కఫతత్వం ఉంటే ఆ కఫాన్ని లాగేసుకుంటుంది బాడీ, ఒంటికి పట్టుకుంటుంది అది. ఆ కఫ ఒంటికి పట్టుకున్నప్పుడు ఇట్లా సైనస్ దగ్గర నుంచి బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఓకే, మిగతా ప్రకృతి ఉన్నప్పుడు వాత పిత, వాత కఫం ఎక్కువ, వాతం టెండెన్సీ ఉన్నప్పుడు డ్రైనెస్ వస్తుంది, పిత్తం ఉన్నప్పుడు అసిడిటీ వచ్చి మళ్ళీ సైనస్ లాగా వస్తుంది. సో ఒక రకంగా చూసుకుంటే ఈ పిత్తతత్వం ఉన్న వాళ్ళకి ఎక్కువ బ్లాక్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మూడు తత్వాలు అందరిలోనే ఉంటాయి, కొన్ని డామినెంట్గా, కొన్ని మనిషి ఏజ్ని బట్టి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, జనరల్గానే కఫతత్వం ఉంటుంది, ఎందుకంటే గ్రోయింగ్ ఫేజు, శరీరం ఎప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. కానీ వాళ్ళలోని కూడా మనకి ఎప్పుడు జలుబులు జ్వరాలు రెగ్యులర్గా వస్తే పర్లేదు, రెగ్యులర్గా రాకుండా ఉంటారు కదా కొంతమంది, వాళ్ళని మీరు నోటీస్ చేస్తే సైనస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి మళ్ళీ. సో బేసికల్గా ఏంటంటే మనకి ఇది ఆజ్ఞాచక్రం మూలం అండి సైనస్కి. ఏంటి, పంచభూతాలు ఈ పంచ ఐదు చక్రాల వరకు ఉంటుంది విశుద్ధి దాకంటే, అర్త్ భూతత్వం మూలాధారం, జలతత్వం స్వాధిష్టానం, తర్వాత మనకి మణిపూర్కి వచ్చి అగ్ని, అనాహతకి వాయుతత్వం, విశుద్ధికి స్పేస్. కానీ ఈ ఐదు శరీరం అంతా పంచభూతాత్మకం అంటాం కదా, ఈ ఐదుటిని కంట్రోల్ చేసేది, వీటిని మాడ్యులేట్ చేసేది మన ఆజ్ఞాచక్రం దగ్గర ఉంటుంది. అంటే అది మనస్సు, దానికి ఏది స్పెసిఫిక్గా ఒక ఎలిమెంట్ ఉండదు, అంటే మన సబ్ కాన్షియస్ కానీ కాన్షియస్ కానీ. అలాగే మన పంచ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఈ పంచభూతాలకి అనుసంధానం అయి ఉంటాయో అవన్నీ కూడా మనకి ఫేస్ దగ్గర ఫేస్లోనే ఉంటాయి. అంటే ముక్కు, అంటే నోస్ తీసుకుంటే మూలాధారానికి సంబంధించింది, అలాగే కళ్ళు తీసుకుంటే మణిపూర్కి సంబంధించినవి, చెవులు తీసుకుంటే మనకి
ఇదేంటి అనాహతకి, అలాగా పంచ జ్ఞానేంద్రియాలు మొత్తం కూడా మనకి ఆజ్ఞాచక్రం దగ్గర ఫోకస్ అయి ఉంటాయి. ఓకే, ఏదేమైనా బాహ్య ప్రకృతి అంతర్ ప్రకృతి అనుసంధానంగా ఉంటుందంట. అది ఎగ్జాక్ట్గా. సో మనకున్న ఎగ్జిస్టెన్స్ అంతా మనకి ఫేస్ దగ్గర నుంచే ఉంటుంది, అంటే ఇంటరాక్షన్ విత్ ద అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్. సో ఈ ఇక్కడ ఏంటంటే గ్రాడ్యువల్గా చాలా రెగ్యులేషన్ కావాలి. ఇప్పుడు కళ్ళు చాలామందికి సైటు ఏజ్లోని మారుతుంటుంది, అదేంటి ఆ సైనోవియల్ క్యావిటీ లోపల అడ్జస్ట్ అవ్వడం, చెవుల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎప్పుడు ఏదొచ్చినా కానీ ఈ లోపల కంటిన్యూస్ మూమెంట్ ఉండాలి, విండ్ ఫ్లో ఉండాలి, మ్యూకస్ ఫ్లో ఉండాలి, వెట్నెస్ ఉండాలి, అలాగే అట్ ద సేమ్ టైం చాలా రెసిస్టెన్స్ కూడా ఉండాలి. ఎందుకంటే మనం గాలి పీల్చినప్పుడల్లా మైక్రోబ్స్ పీలుస్తాం, దుమ్ము పీల్చుకుంటాం, ధూళి పీల్చుకుంటాం, దాన్ని ఇక్కడే అది నియంత్రించుకోవాలి కదా, లేకపోతే లంగ్స్లోకి వెళ్ళి మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అందుకని మనకి సైనోవియల్ క్యావిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జిస్టెన్స్లో. దానిలో వచ్చే ఇంబ్యాలెన్సెస్ మనకి సైనస్ ప్రాబ్లమ్స్ కింద బయటకు వస్తుంటాయి. ఓకే, సైనస్ అంటే ముఖ్యంగా ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ అందరూ హెడేక్ అని చెప్తూ ఉంటారు, అంటే వాతావరణంలో కొంచెం మార్పు రాగానే ముక్కు నిండిపోయింది, తలనొప్పి వచ్చింది, తల పట్టేసింది అని అంటారు. సో దానికి అంటే ప్రధానమైన కారణాలు ఏంటంటారు? అదే మనం ఇప్పుడు సైనోవియల్ క్యావిటీ కొంచెం ఫ్రీగా గాలి ఫ్లో అవుతా ఉండాలి, మూమెంట్ ఉండాలి కొంచెం, కానీ ఈ ఫ్లమ్ ఎక్కువ వచ్చి మొత్తం పట్టేసింది అనుకోండి, కళ్ళ మీద ప్రెజర్ పడుతుంది, అలాగే చెవుల మీద ప్రెజర్ పడుతుంది, బ్రీతింగ్ ఇబ్బంది అయిపోతుంటుంది. సో ఈ హెవీనెస్ ఏదైతే ఉందో అది ఒక అంటే ఇమ్మూవ్ అంటే నాన్ మూమెంట్, అంటే అక్కడ మూమెంట్ లేకుండా పట్టేసుకొని ఉంటుంది అన్నమాట. దానివల్ల ఒక హెవీ ఫీలింగ్ వచ్చి దాంతో హెడ్ఏక్ లాగా వస్తుంది, కానీ అది యాక్చువల్గా మైగ్రేన్ టైప్ లేకపోతే నార్మల్ ఫీవర్లో వచ్చిన హెడ్ఏక్స్ లాంటిదో కాదు. ఇది ఏంటంటే తల పట్టేయడం అంటాం, ఒక రకంగా మూమెంట్ ఉండదు, చిన్న మూమెంట్ చేసినా కానీ చాలా బరువుగా అనిపిస్తుంటుంది, కళ్ళు కూడా ఇలా మూతలు పడుతున్నట్టు ఉంటాయి. ఇదేంటంటే మొత్తం అన్ని ఆర్గన్స్ మీద లోపల అది ఫిల్ అయిపోయి ప్రెజర్ పెడుతుంటుంది, కళ్ళ మీద ప్రెజర్ పెడుతుంది. మెయిన్గా తల పట్టేయడం ఆ హెడ్ఏక్ అంతా కూడా ఐస్ మీద ఎఫెక్ట్ వల్ల మనం అనుకోవచ్చు, ఎందుకంటే కళ్ళ మీద బరువు పడుతుంది, అప్పుడు మనం కనీసం చూడడానికి కూడా రాదు సమంగా. సో ఇదంతా ఇలాగ పట్టేస్తుంటుంది అన్నమాట. కాకపోతే మనం సైనస్ అని చూసుకున్నప్పటికీ రూట్ కాజెస్ చూసుకోవాలండి. ఎప్పుడైనా మేజర్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే పడిసం పట్టేస్తుంటుంది. యూజువల్గా ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, చాలామందికి ఈ వెదర్ చేంజ్ హ్యాండిల్ చేసుకోలేరు. సో కొంచెం చలి తగిలినా సరే ఆ బాడీ లంగ్స్ అంతా ఓవర్ రియాక్టివ్ అయ్యి ఆ క్లైమేట్కి తగినట్టు ఎక్కువ ఫ్లమ్ని ప్రొడ్యూస్ చేసుకుంటుంటారు. ఓకే, ఇంతకుముందు ఏంటి మన వాళ్ళు జలనేత చేసో లేకపోతే మొత్తం అదేంటి ఉప్పు నీళ్ళు తాగి వామిటింగ్స్ చేసి యోగా ద్వారా అన్ని ఛానల్స్ క్లీన్గా ఉంచుకునేవాళ్ళు. అవును, ఆహారం కూడా బాగుండేది, ఇంత ఎక్కువ కఫం ఉండే ఆహారం ఉండేది కాదు. కొంచెం అదే మిరియాలు కాస్త ఘాటుగా కాస్త లవంగాలు వేసి కూడా అలా తీసుకుంటూ ఉండేవాళ్ళు. అవును, సో అది చెయ్యట్లేదు ఇవాళ రేపు. అండ్ ఆల్సో మనం తినే ఆహారంలోని రిచ్గా ఉంటుంది ఎక్కువ. ఇంతకుముందు ఏంటంటే ఎప్పుడు వారంలో 4-5 రోజులు మామూలు పప్పు అన్నమే ఉండేది, లేకపోతే చారు అన్నం, పచ్చడి, పెరుగు అన్నం ఉండేది అంతే. ఇలాగ ఎంత రిచ్గా బాగా ఎక్కువ నెయ్యి వేసో నూనె వేసుకొని ఫ్రైస్ ఇవన్నీ తినేవాళ్ళు కాదు. సో ఆ రిచ్నెస్ కూడా కఫతత్వమే కదా, అది ఎక్కడి నుంచన్నా బయటకు వెళ్ళాలి. ఇప్పుడు మనకు బాగా ఫిజికల్ యాక్టివిటీ ఉంటే అది అరిగిపోతుంది, శరీరం అబ్జర్వ్ చేసుకుంటుంది. అంత యాక్టివిటీ లేనప్పుడు ఆ బ్లడ్ స్ట్రీమ్లో ఉన్న ఎక్సెస్ న్యూట్రియంట్స్ లేకపోతే ఎక్సెస్ న్యూట్రిషన్ కఫం ఇలాగే బయటకు వెళ్ళాలి. రెండో రీజన్ ఏంటంటే మనకి అంటే ఫస్ట్ది ఏంటి, క్లైమేట్ చేంజ్కి ఓవర్ సెన్సిటివిటీ. ఓకే, సో ఆ క్లైమేట్ చేంజ్కి బాడీ ఒకేసారి అడాప్ట్ అవ్వలేదు. సో ఈ లేయర్స్ని అన్నింటినీ ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీరు వింటర్ నోటీస్ చేస్తే చాలామందికి డ్రై అయిపోతుంటుంది, గాలి పీల్చినా కానీ మండుతున్నట్టు. యూజువల్గా సమ్మర్లో డ్రై అవ్వాలి కదా, అవును, సమ్మర్లో పెట్టుకుండి వింటర్లో ఎందుకు డ్రై అవుతుంది?
అంటే బాడీ దానికి అడాప్ట్ అవ్వలేకపోతుంది ఆ క్లైమేట్ చేంజ్కి, అప్పుడు ఎక్స్ట్రీమ్గా రియాక్ట్ అవుతుంది. రెండోది ఏంటంటే కొంతమందికి ఎలర్జీస్ ఉంటున్నాయి, అంటే చిన్న దుమ్ము తగిలిన ఎలర్జీ వస్తుంది, కొంతమందికి ఏసీ తగలగానే ఎలర్జీ రియాక్షన్స్ వస్తున్నాయి. సో బాడీలో రెసిస్టెన్స్ తగ్గిపోవడం వల్ల ఇప్పుడు ఎలర్జీని కౌంట్రాక్ట్ చేయడానికి మనకు జలుబు చేసినట్టు అలాగా ఫ్లమ్ వస్తుంటుంది, అదొక కారణం. మూడోది మెయిన్గా ఏంటంటే చాలామంది నోటీస్ చేయండి, మనకి ఆహారంలోని డైజెస్టివ్ ప్రాసెస్ కరెక్ట్గా లేకపోతే, అసిడిటీ ఎక్కువ ఉన్నప్పుడు అది వచ్చి థ్రోట్ని బర్న్ చేస్తుంది, అలాగే లంగ్స్ని కూడా కొంచెం బర్న్ చేస్తుంది అన్నమాట. అప్పుడు ఒక డిఫెన్సివ్ మెకానిజం కదా, ఎక్కువ ఫ్లమ్ ప్రొడ్యూస్ అవుతుంది, అదంతా కూడా మళ్ళీ సైనోవియల్ క్యావిటీస్లోకి వెళ్ళి పట్టేస్తుంటుంది. సో మెయిన్గా ఈ మూడు కారణాలు ఉంటాయండి, అంటే మనం ఫిజికల్ ఆస్పెక్ట్స్లో అలోపతిక్ టర్మ్స్లో మాట్లాడుకుంటే ఈ మూడు కారణాల వల్ల పడిసం పట్టేయడం, సైనస్ రావడం ఉంటుంది. ఇంకొంతమందికి ఏముంటుందంటే ఈ సెప్టల్ డీవియేషను, అడినాయిడ్స్ ఇలాంటివి ఏంటంటే బ్రీతింగ్ డిసార్డర్స్, ఓకే, అంటే కొంతమంది పిల్లలు పడుకున్నప్పుడు కానీ లేకపోతే ఇది ఉన్నప్పుడు ఊపిరి అందినప్పుడు గట్టిగా పీలుస్తాం గాలి. అంటే డే టైంలోని మనకి బాడీకి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఫుల్ అవ్వట్లేదు అనుకోండి, బాగా అలసిపోయినప్పుడు గొరకొస్తుంటుంది. ఎందుకంటే ఆ డేలోని అక్కడ బాడీకి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ సరిపోదు, రాత్రుల్లో ఎక్కువ లాక్కుంటుంటాం ఆక్సిజన్. సో అందువల్ల మనకి గాలి గట్టిగా పీల్చినప్పుడు, ఆ ఛానల్స్ కరెక్ట్గా యాక్టివ్గా లేనప్పుడు ఈ సెప్టమ్ అనేది సైడ్కి బెండ్ అవుతుంటుంది అన్నమాట, ఒక నాస్ట్రల్ నుంచి ఎక్కువ లాగామనుకోండి అది. సో ఇలాగా మనకి సెప్టల్ డీవియేషన్ కానీ ఎడ్నాయిడ్స్ కానీ వీటి వల్ల రావడానికి కారణం ఉంటుంది. ఓకే, ఆ నాస్ట్రల్ ఒకటి డీవియేట్ అవ్వడం అనేది మళ్ళీ అది ఎప్పుడు సెపరేట్ అవుతుంది సార్? యాక్చువల్ చాలామంది ఆపరేషన్ చేయించుకుంటారు, అంత పార్ట్ కట్ట లేదా చిన్నది ఇక్కడ కట్ చేసి మళ్ళీ సెటరైట్ చేసి పెడతారు, కాకపోతే విత్ ఇన్ 6 మంత్స్ మళ్ళీ రికవర్ అవుతుంది. అది డాక్టర్లు చెప్తారు, ఇది నాట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. ఇప్పుడు సైనస్కి చాలామంది ఆపరేషన్స్ చేయించుకుంటూనే వస్తారు మా దగ్గరికి లాస్ట్ రిసార్ట్ కింద. కాకపోతే ఏంటంటే ఇంటర్నల్గా మనం ఆ బ్రీతింగ్ ప్యాటర్న్ని, ఆ సైనస్ టెండెన్సీని మార్చినంత వరకు అది మళ్ళీ రికవర్ అవుతూ ఉంటుందండి. సైనస్ అసలు ఎందుకు వస్తుంది, కారణాలు ఏమిటని చాలా చక్కగా విశదీకరించారు. సో సైనస్ వచ్చిన తర్వాత అంటే ఎంత కాలానికి తగ్గే అవకాశం ఉంటుందంటారు? అది చెప్తే లైఫ్ లాంగ్ ఉంటుందంటారా? లేదండి, డిపెండ్స్ అంటే ఇది ఒక స్విచ్ లాంటిది, కొంతమందికి టకీమని మారిపోతుంటుంది. యూజువల్గా సైనస్తో సఫర్ అయ్యే ఏజ్ పిల్లలకి టీనేజ్ దాటి అడల్ట్హుడ్లోకి వస్తారు కదా, అంటే బిట్వీన్ 16 and 20, ఎస్పెషల్లీ 18. ఆ టీనేజ్లోనే ఏంటంటే శరీర తత్వం మొత్తం మారుతుంది, సో అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. అప్పుడు చాలామంది పిల్లల్లో వాళ్ళు సైనస్తో సఫర్ అవుతుంటారు, కానీ ఎప్పుడైతే అది ఆ ఫేజ్ అయిపోగానే మళ్ళీ నార్మల్ అయిపోతుంది మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి. కానీ అలాగా అది ఆ లోపల అంటే మా సిస్టమ్ ప్రకారం, ఇప్పుడు అలోపతి ప్రకారం మాట్లాడుకుంటే అది లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లము, దానికి ఒక సొల్యూషన్ అంటూ లేదు కరెక్ట్గా. వాళ్ళు ఏంటంటే హెడ్ఏక్ వచ్చినప్పుడు ట్యాబ్లెట్స్ ఇచ్చి మేనేజ్ చేయడం, ఈ సెప్టల్ డీవియేషన్ ఇవి ఉన్నప్పుడు ఆపరేషన్స్ చేయడం, లేకపోతే గోరకొస్తుంది ఇలాగ ఉందనుకుంటే దీనికి ఏదైనా పెట్టడం, ఫ్లమ్ ఎక్కువ అవుతుందంటే ఏదో ఏరోజాల్స్లోని స్టెరాయిడ్స్ ఇవ్వడం, ఎప్పటికప్పుడు టెంపరీ సొల్యూషన్సే కానీ ఒక లాంగ్ టర్మ్ ఇదిగా ఆలోచించరు. మా సిస్టమ్ ప్రకారం ఏంటి, యాజ్ఞాచక్రంలోని ఈ పంచభూతాలని బ్యాలెన్స్ చేసే టెండెన్సీ ఏదైతే ఉంటుందో, అంటే మన సబ్కాన్షియస్కి, యాజ్ఞాచక్రం మనసు కదా, మన సబ్కాన్షియస్ మైండ్కి ఇదంతా ఏదైతే మేనేజ్ చేసే టెండెన్సీ ఉంటుందో దానిలో ఇంబ్యాలెన్స్ ఉంది. సో అవి కరెక్ట్గా బ్యాలెన్స్ అవ్వట్లేదు, ఏదర్ బాడీ రెసిస్టెన్స్ కానీ ఇది కానీ. సో మా మెడిసిన్ ఇచ్చినప్పుడు ఏంటంటే యాజ్ఞాచక్రం బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి యూజువల్లీ విత్ ఇన్ 2 or 3 months నార్మల్ అయిపోతుంది, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉండవు. అంటే మనం ప్రాబ్లం ఎక్కడి నుంచి చూస్తాం, ఏ యాంగిల్లో చూస్తాం అనేది అక్కడ ఇంపార్టెంట్ అండి. జస్ట్ ఒక కెమికల్ యాంగిల్లో చూసుకొని అక్కడ ఏదో ముక్కు దగ్గర ఇబ్బంది అనుకొని అక్కడ ముక్కు దగ్గర మీరు చూసినంతసేపు ఎంతసేపు సొల్యూషన్ రాదు.
ఆ లోపల బాడీలోని మెటబాలిజం అంటే మన హోమియోస్టాసిస్ అంటాం, హోమియోస్టాసిస్కి మన ఫేషియల్ ఏరియా అంతా కూడా చాలా ఇంపార్టెంట్, అంటే అవర్ ఇంటరాక్షన్ విత్ అవుట్ సైడ్ వరల్డ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద ఇంటర్నల్. ఓకే, అంటే వీళ్ళకి ఎక్కువ కూడా చల్లగాలి పడదు, చల్ల ప్రదేశాలలో తిరిగినా కూడా సెట్ అవ్వదు, ఏమైనా చల్లటి పదార్థాలు తిన్నా కూడా కొంచెం అతి వేడి అయినా ప్రాబ్లమే వాళ్ళకు, అతి చల్లటివైనా ప్రాబ్లమే. సో ఈ సైనస్ వచ్చినప్పుడు ఇది వేపరప్ అనేది పనిచేస్తుందా అండి? అదే, అది టెంపరీగా రిలీఫ్ ఇస్తుంది. అండ్ మీరు అన్నట్టు సైనస్కి ఇంకొక ఇబ్బంది ఏంటంటే చాలా రోగాలు ఏదున్నా కానీ ఆహారం మంచిది తీసుకోండి, మంచి వ్యాయామం చేయండి తగ్గిపోతుంది అనొచ్చు. షుగర్ వస్తుందంటే ఆహారం డైరెక్ట్గా మంచి ఆహారం తీసుకోండి, ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తాం. చాలా వాటికి అది పనిచేస్తుంది, కానీ సైనస్కి మాత్రం అది పనిచేయదు. ఎందుకంటే అది లోపల నుంచి ఆ తత్వం మారాలి. అంటే ఆ శరీర తత్వమే ఏదైతే ఇంబ్యాలెన్స్ ఉందో దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఎవరో సైనస్తో సఫర్ అవుతున్నారు, వాళ్ళ చేతిలో ఇంకేం ఉండదు, అది చేయాలి. ఇది ఏదైనా హెరిడిటరీగా వచ్చే అవకాశం ఉంటుందంటారా? హెరిడిటరీ అని లేదండి, కానీ ప్రతి ఇంట్లో ఎవరో ఒకరిని చూస్తుంటాం సైనస్ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు. అదే అంటున్నా, కానీ అందరికీ ఉండదు. ఎమోషనల్గా కూడా తీసుకున్నప్పుడు కొంత ఎమోషనల్ ఆస్పెక్ట్ కూడా ఉంటుంది. ఎవరైతే కొంచెం ఎక్కువ ఆలోచిస్తారో, ఆలోచనలు ఎక్కువ పెట్టుకొని పక్క నాలుగు గురించి ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి సైనస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది కాకుండా అంటే మన టెండెన్సీని బట్టి మన లోపల ఉన్న వాతపిత్త కఫతత్వాలు పంచభూతాలు కరెక్ట్గా బ్యాలెన్స్లో ఉన్నప్పుడు దీన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకోవచ్చు అండి. వేపరబ్ అనేది ఒక టెంపరీ సొల్యూషన్, ఏంటంటే ఒక రకమైన మంట పుట్టి ముక్కు పుట్టాలన్నీ కొంచెం ఓపెన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మనకి ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, పసుపు నీళ్ళు ఆవిడ పట్టేవాళ్ళు, అవును, దాంతో కూడా క్లియర్ అవుతుంది. అదే అదే జిందా తిలస్మత లేకపోతే జండు బామ విక్స లేకపోతే పసుపు మీరు అన్నట్టుగా ఏదో ఒకటి వేసుకొని ఆవిరి పడుతూ ఉంటారు సైనస్ వచ్చిన వాళ్ళు. అలా ఫ్రీక్వెంట్గా చేస్తే పర్వాలేదు అంటారా? లేదండి, ఎప్పుడైనా ఆవిరి పెట్టినప్పుడు రోజుకి ఒకసారే పట్టాలి, అంతకు మించి చేయకూడదు. ఎందుకంటే దానిలో కూడా అదంతా మాయిశ్చరే కదా, వాటర్ వేపర్ ఎక్కువ అబ్జర్బ్ చేసుకుంటుంటాం, అది మళ్ళీ లంగ్స్లోకి వెళ్తుంది, దాంతోపాటు దానిలో కొన్ని కెమికల్స్ కూడా లంగ్స్ మీద అట్రాక్ట్ అవుతాయి. సో రోజుకి ఒక్కసారి లేదంటే రెండు సార్లు కానీ అంతకు మించి చేయకూడదు. అప్పుడు కరోనా అప్పుడులో కూడా చాలామందికి ప్రాబ్లం వచ్చింది, ఆవిరి పట్టమన్నారని చెప్పి రోజుకి 4 సార్లు 5 సార్లు పసుపు నీళ్ళతో ఆవిరి పట్టి పసుపు నీళ్ళు తాగేసి బాగా వేడి చేసేసి, అవును, దాంతో హాస్పిటలైజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మనం ఏంటంటే ఏదన్నా ఒక విత్ పించ్ ఆఫ్ సాల్ట్, ఏది కూడా ఎక్కువ చేసినప్పుడు అంత మంచిది కాదు. సో మన ఆహార వ్యవహారాలు అన్నీ కూడా మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి సైనస్ ప్రాబ్లంకి. సో ఇప్పుడు ఈ సైనస్కి సంబంధించి ఒకసారి సైనస్ వచ్చిన తర్వాత ఇంకా వేరే ఏ డిజీజెస్ వచ్చే అవకాశం ఉంటుందంటారు? అంటే అది తగ్గినా తగ్గకపోయినా దాని రిలేటెడ్గా దానికి అనుసంధానంగా ఇంకా బాడీ ఎటువంటి ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయంటారు? మెయిన్గా సైనస్ వచ్చినప్పుడు గురకు వస్తుంది అండి. సో వీళ్ళకన్నా వీళ్ళు పక్కన వాళ్ళు సఫర్ అవుతుంటారు. కాకపోతే ఇద్దరికి స్లీప్ యాప్నియా ప్రాబ్లం అనేది వస్తుంది. సో నిద్రలేమి సమస్యతోటి ఫ్యూచర్లో బాడీ స్ట్రెస్కి లోనయ్యి చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే బ్రెత్లెస్నెస్, అంటే గాలి సరిపోదు, ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేయాలన్నా, ఇందాకలా అనుకున్నాం కదా పాపం వీళ్ళు ఎక్సర్సైజ్ చేయమని కూడా చెప్పలేం, ఎందుకంటే చేయడానికి రాదు, పట్టేస్తుంది, ఊపిరి సరిపోదు. సో దీంతో ఆ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ఇంబ్యాలెన్సెస్, కొంతమందికి బాగా సివియర్ అయినప్పుడు ఆస్మా కూడా అటాక్ అవుతుంటుంది దీనివల్ల. ఇంకొకటి ఏంటంటే తల పట్టేయడం, హెడ్ ఏక్స్ రావడం వల్ల జనరల్ ఫంక్షనాలిటీ అనేది దెబ్బతింటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సైనస్ క్యావిటీలోని ఇది ఎక్కువైనప్పుడు లోడు కళ్ళ మీద లోడ్ పడుతుంది, అవును, సో సైట్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది ఫస్ట్ హెడ్ ఏక్, సైట్, ఇది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇబ్బందులు. అవునండి. సో ఇవి దానికి డెరివేటివ్స్, అక్కడ సైనస్ తగ్గించుకుంటే సైట్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ సైనస్కి సంబంధించి ఈ
ఈ రకమైన వ్యాధి తగ్గించుకోవటానికి ఫ్లవర్ థెరపీ ఎలా ఉపయోగపడుతుందంటారు? ఫ్లవర్ థెరపీకి మనం ఏంటంటే ఈ సైనస్ ప్రాబ్లంకి మనం ఆజ్ఞాచక్రానికి సంబంధించిన మందు తయారు చేస్తాం. అంటే ఆజ్ఞాచక్రాల్లో ఉండే దేవి దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క దైవ వృక్షాలు, అంటే వాళ్ళకి సంబంధించిన డివైన్ ప్లాంట్స్ అడవిలోకి వెళ్ళి అక్కడ ఫ్లవర్స్ని కలెక్ట్ చేసి దాని నుంచి మెడిసిన్ తెస్తాం. సో ఇందాకలా అనుకున్నాం కదా, ఈ పంచభూతాలకి సంబంధించిన పంచ జ్ఞానేంద్రియాలు మొత్తం వచ్చి కాన్సన్ట్రేట్ అయ్యేది ఫేస్లోని. సో దాన్ని అనుసంధానించేది మన ఆజ్ఞాచక్రం. ఇక్కడ పెయినల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ కూడా ఉంటాయి. అవేంటంటే చేంజ్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ బట్టి మన బాడీని రెగ్యులేట్ చేసుకోవాలి అది. ఓకే, ఇప్పుడు సమ్మర్ వచ్చింది అనుకోండి, హీట్కి అడాప్ట్ అవ్వాలి. సో బాడీలో పోర్స్ మొత్తం ఓపెన్ అవుతాయి, మన బ్రీతింగ్ ప్యాటర్న్ మారుతుంది, మన నాలుక మీద ఉండే తడి ప్యాటర్న్ మారుతుంది, మన చెవుల్లో ఉండే ఆయిల్ ఇవన్నీ కూడా మారుతాయి, ఎక్కువ వస్తుంటుంది. ఓకే, అదే వింటర్ రాగానే అంత వేడి ఉండదు కాబట్టి శరీరంలోని హీట్ని పెంచుకునే టెండెన్సీస్ ఇవన్నీ కూడా చేంజ్ వస్తుంది అన్నమాట. సో వీటన్నిటినీ అక్కడ అనుసంధానం అయ్యేది మన ఫేస్లోనే కాబట్టి ఆ సైనోవియల్ క్యావిటీది అది డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. సో మనం ఈ మెడిసిన్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ ఆజ్ఞాచక్రం కొంచెం బ్యాలెన్స్ అయ్యి ఆ సైనస్ ప్రాబ్లం అనేది తగ్గుతుందండి. ఓకే, అంటే ఇప్పుడు డౌట్ ఏంటంటే సార్, పువ్వులు అనేవి కుసుమ కోమలమైనవి, అవి అలంకరణకో లేకపోతే పూజకో వాడుతూ ఉంటారు, రోగం తగ్గడానికి పువ్వులు ఎలా ఉపయోగపడతాయి అంటారు? మనకి ఫ్లవరింగ్ అనేది ట్రాన్స్ఫర్మేటివ్ ఫేజ్ అండి. ఇప్పుడు చెట్టు సంవత్సరం అంతా ఒకలాగా పెరుగుతుంది, పెద్ద చేంజ్ ఏం కనిపించదు, మెల్లిమెల్లిగా 10 రోజులకి 15 రోజులకి మెల్లిమెల్లిగా డిఫరెన్స్ కనిపిస్తుంది. కానీ ఎప్పుడన్నా ఫ్లవరింగ్ వచ్చినప్పుడు అది చాలా ట్రాన్స్ఫర్మేటివ్ ఫేజ్, అంటే ఇమీడియట్గా విత్ ఇన్ ఎ డే అది మారిపోతుంటుంది. ఒక వారం 10 రోజుల్లో మొత్తం అంతా చేంజ్ అవుతుంది, అంటే ఆ గ్రోత్ పొటెన్షియల్ని మొత్తం అది అన్లాక్ చేస్తుంది అన్నమాట. సో అది స్పీడప్ చేసుకుంటుంది. సో ఏంటి దానికి కారణం, దాని లోపల ప్రాణశక్తి అని మనం అంటాం, హార్మోన్స్ ఇవన్నీ సైంటిఫిక్గా చెప్పుకుంటే హార్మోనల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది ఆ టైంలో. ఏంటి సడన్ ఎనర్జీని డిసిపేట్ చేస్తుంది. అదే కైండ్ ఆఫ్ యాక్షన్ మనలో కూడా అది పెంపొందిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏంటి మనకి ఒక కెమికల్ ఏదైనా ఇచ్చామనుకోండి, అది దాని రోల్ అక్కడ చేస్తుంది కానీ బాడీని బ్యాలెన్స్ చేయలేదు. సో బాడీ లోపల ఉన్న హార్మోనల్ సిస్టము సటిల్ చేంజెస్ అంటాం, ఓకే, ఈ చిన్న చిన్న ఇవే మనకి పెద్ద పెద్ద చేంజెస్ తీసుకొస్తాయి. సో దానికి ఇది హెల్ప్ చేస్తుందండి ఈ ఫ్లవరింగ్ అనేది. ఓకే, అంటే ఇప్పుడు ఈ ఫ్లవర్ థెరపీ వాడేటప్పుడు మేము ఏమైనా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమైనా పాటించాలంటారా? ఫుడ్ అంటే సైనస్కి సంబంధించింది కొన్ని ఆహారాలు చెప్తాం, అంటే కఫాన్ని ఎక్కువ పెంపొందించేవి. కంపల్సరీగా సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే మన పాలు, పాలకు చెందిన స్వీట్లు అంటే కోవా, పన్నీరు, చీజు ఇలాంటివి, ఓకే, అండ్ అరటిపళ్ళు ఇవి తినకపోతే మంచిది. తినకూడదా? తినకూడదు, సైనస్ ఎక్కువ అవుతుంది వీళ్ళ సైనస్ ఉన్న వాళ్ళకి. అలాగే గుడ్డు, మళ్ళీ గోధుమలు ఇవన్నీ కూడా సైనస్ని పెంపొందిస్తుంది అన్న, అంటే కఫతత్వాన్ని పెంచేది. కొంతమందికి యాపిల్స్ కూడా పడవు. సో అలాగ ఆహారంలోని మనం చూసుకొని జాగ్రత్తలు పాటించాలి. కానీ ఆ సైనస్ని విరగడానికి చేసేది ఏంటంటే కొంచెం మెటబాలిజంని పెంపొందించే ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో, అంటే మనకి పెప్పరు, పిప్పళ్ళు, మళ్ళీ నేరేడు పళ్ళు ఇలాంటివన్నీ కూడా సైనస్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. జనరల్గా అందరికీ చెప్పేది ఏంటంటే ఈ కఫాన్ని పెంపొందించే ఆహారం తగ్గించి ఎక్కువ మెటబాలిజంని పెంచి వేడిని పెంచి ఆహారం తీసుకుంటే సైనస్ ఉన్న వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, అంటే వజ్రాన్ని వజ్రంతో ఢీ కొట్టు అన్నట్టు ఈ వేడిని వేడితోటే ఢీ కొట్టాలంటారు. కరెక్ట్గా, అంటే శరీరంలోని మెటబాలిజం పెరిగి ఆ సైనస్ని అంతా అది కఫాన్ని మొత్తం అది వాడేసుకుంది అనుకోండి, అక్కడ పట్టుకొని అది ప్రాబ్లం అనిపించదు అన్నమాట.
ఓకే సార్, మనం గమనిస్తే కూడా ఈ సైనస్ వచ్చింది అని అంటే యూజువల్గా ఏ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా వస్తుంది అంటారంటే, చిన్నపిల్లల్లోనా, టీనేజా, పెద్దవాళ్ళ, ఎవరి లోపల? యూజువల్గా కొంతమందికి చిన్నప్పుడే స్టార్ట్ అవుతుంది 8 ఇయర్స్ కానీ, జనరల్గా ప్రతి ఒక్కరికి సైనస్ అంటే తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్కరు టీనేజ్లో ఫేస్ చేస్తారు. ఎవరికైనా కానీ చాలామంది అంటే నాకు తలనొప్పి అంటే తెలియదు, నాకు జ్వరం అంటే తెలియదు అంటారు, కానీ ఎవరు కూడా నాకు సైనస్ అంటే తెలియదు అనరు. అవును, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఫేస్ చేసే ఉంటారు. యూజువల్గా చిన్నప్పుడు ఎలాగుంటుంది అంటే అండి, మనకి ఎప్పుడు కాదు కానీ చిన్నప్పుడు అయితే పిల్లలందరికీ ఎప్పుడో చీవిడి ముక్క కారుతూనే ఉంటుంది. అంటే ఒక సంవత్సరంలో ఒక 5 నుంచి 6 సార్లు కంపల్సరీ జలుబు చేసేది. మన వాళ్ళు కూడా అలాగే ఎంకరేజ్ చేసేవాళ్ళు, చేయనిచ్చేవాళ్ళు. ఏమవుతుంది, 2 రోజులు జలుబు చేస్తే ప్రశాంతంగా ఇంట్లో పడుకుంటాడు, తిరగకుండా జ్వరం వస్తాయి అని చెప్పి ఇది ఉండేవాళ్ళు. అంటే ఈ మనం అవుటర్ క్లైమేట్ కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా ఇది ప్రాబ్లం అంటారా? అదేంటంటే ఆ చిన్నప్పుడు మనం పెరిగే ఫేజ్లోని మనకి బాడీ వేరియస్ మైక్రోబ్స్కి వాటన్నిటికి అడాప్ట్ అయ్యి ఒక డిఫెన్సివ్ మెకానిజం తయారు చేసుకుంటుంది. అందుకని జలుబులు జ్వరాలు అవన్నీ వచ్చి పడిసం పట్టేసేది. అది అప్పుడు పెద్ద ఇబ్బందిగా అనిపించదు, తెలియదు, ఎందుకంటే అది ఫ్రీ ఫ్లోయింగ్ స్ట్రక్చర్. తర్వాత మెల్లిగా టీనేజ్కి వచ్చేసరికి మన బాడీ అంతా మారుతుంటుంది, ఎందుకంటే చిన్నప్పుడు ఉన్న గ్రోత్ ఫేజ్ అంతా ఫిక్స్ అవుతుంది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత. ఆ స్టేజ్లోనే మనకి సైనస్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. అంటే ఎక్కువ ఓవర్గా ఫ్లమ్ వచ్చేసి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల అప్పుడే సైట్ వస్తుంటుంది, అప్పుడే సైనస్ ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ వస్తుంటాయి అన్నమాట. సో టీనేజ్ టైంలోనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఒక 40-50 దాటిన తర్వాత ఈ సైనస్ ప్రాబ్లమ్ని ఎలా హ్యాండిల్ చేయాలంటారు? మన దగ్గర ఏంటంటే మా మెడిసిన్ ఇస్తాం, దాంతోనే ఏ ఏజ్ వాళ్ళకైనా కానీ తగ్గుతుంది. బట్ యూజువల్గా 35-40 తర్వాత మన మెటబాలిజం చాలా స్లో అయిపోతుంది. 40 ప్లస్కిను 40 వరకు చాలా ఎనర్జెటిక్గా ఉంటాము. సో ఏదన్నా కానీ బ్రేక్ చేయొచ్చు. 40 ప్లస్ ఏంటంటే ఆ ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే ఆ బాడీలో ఉన్న మెటబాలిజంని ఎప్పుడు మెయింటైన్ చేసుకుంటూ రావాలి. ఓకే, కొంచెం ఆహారం తగ్గించుకొని, అంటే మరీ రిచ్ ఫుడ్ తినకుండా కొంచెం సాత్వికమైన ఆహారం, ఈజీ టు డైజెస్ట్ ఆహారం తీసుకొని, అలాగే కొంచెం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తా, అంటే బ్రీతింగ్ కెపాసిటీని ఎప్పుడు మెయింటైన్ చేసుకోవాలి. అంటే లాంగ్ బ్రెత్ తీసుకోగలిగితే ముక్కులు ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఇక్కడ బ్రీత్ తీసుకునే కెపాసిటీనే లేదనుకోండి, ఆ ముక్కు బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఎక్కడైనా గట్టిగా చేయాలన్నా కూడా లోపల నుంచి ఎనర్జీ రావాలి కదా. సో వాటిని మెయింటైన్ చేసుకోవడానికి ఎక్సర్సైజ్ ఒకటి కంపల్సరీ. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఈ యోగాలోని ప్రాణాయామం, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అంటున్నారు ఇవాళ రేపు, ఆ ప్రాణాయామం అనేది చేసుకుంటా ఉన్నప్పుడు ఈ ఛానల్స్ క్లియర్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి జలనీతి, అంటే ఉప్పు నీళ్ళు, గోరువెచ్చ నీళ్ళు ఈ ముక్కులు అందులోంచి పెడితే ఇటు నుంచి బయటకు వస్తుంది, క్లీన్ అవుతుంది. ఒక చిన్న ఇది పాట్స్ కూడా ఉంటాయి. సైనస్ ఉన్న వాళ్ళకి, ఎస్పెషలీ 40 ప్లస్ వాళ్ళకి జలనీతి అనేది చాలా బాగా పనిచేస్తుంటుంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే అప్పుడప్పుడు, ఇంకొక మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే లార్జ్ ఇంటెస్టైన్ మనకి లంగ్స్ క్లోజ్లీ రిలేటెడ్. సో లంగ్ కెపాసిటీ బాగుండి ఫ్లమ్ అంతా పోవాలి అనుకుంటే ప్రతి 3 నెలలకి 4 నెలలకి ఒకసారి ఆముదం తాగాలి. అందరు తాగాలంటారా? అందరు తాగాలి. ఇంతకుముందు అది ఒక రిచువల్ లాగా ఉండేది. ఏ పెద్ద పండుగ వచ్చినా కానీ అవును, దాని ముందు కనుము అని ఉంటుంది, ఆ కను అది ఆ భోగి ఆ టైంలో కంపల్సరీ ఆముదం పట్టించే వాళ్ళందరూ. అవునవును, ఉగాదికి చేస్తారు, సంక్రాంతికి చేస్తారు, దసరాకి, దీపావళికి. అలాగే నా సంవత్సరంలో 4 సార్లు ఉండేది. అంటే ఎప్పుడైతే సీజన్ చేంజ్ అవుతుందో ఆ టైంలో పండగలు ఉండేవి. ఆ పండగల టైంలోని కంపల్సరీగా లార్జ్ ఇంటెస్టైన్ క్లీన్ చేసుకునేవాళ్ళు. దీంతో లంగ్స్ నాస్ట్రిల్స్ 90% క్లియర్ అయిపోతాయి. ఓకే, చాలామందికి తెలియంది ఏంటంటే ఈ లార్జ్ ఇంటెస్టైన్లో ఉన్న టాక్సిక్ లోడే బ్లడ్లోకి వెళ్ళి మళ్ళీ మనకి ఫ్లమ్ లాగా టాక్సిన్స్ లాగా వస్తుంటాయి.
ఓకే. సో లార్జ్ ఇంటెస్టైన్ క్లీన్ చేసుకుంటే ఇది కూడా చాలా బెటర్గా ఉంటుంది. పలుచుదామండి. హలో హలో, చెప్పండి. నమస్కారం అండి, చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అవునా అమ్మ, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మీకున్న సమస్య ఏంటి? అదే రోజు నా డైలీ సైనస్ రంపండి. డస్ట్ ఎలర్జీ ఏమైనా ఉందా అమ్మా మీకు? డస్ట్ ఎలర్జీ అన్నారండి డాక్టర్ గారు. కొంత మంది ఏమో ఆపరేషన్ అక్కర్లేదు, అలాగే వర్క్ చేయించుకున్నా వస్తుంది అన్నారండి. కొంతమంది ఏమో చేయించుకోవాలన్నారండి, చేయించుకోలేదండి. లేదమ్మా, చేయించుకున్నా మళ్ళీ వస్తుంది, ఆపరేషన్ వల్ల ఉపయోగం ఏం లేదు. అంటే ఈ నెమ్మి పెట్టినప్పుడు ఏమైనా ఎక్కువ క్లీనింగ్ చేసినప్పుడు వస్తుంటదా సైనస్ ఎక్కువ? మామూలుగా డైలీగా రోజు వచ్చేస్తుందండి, తేనగాలి కూడా వచ్చేస్తుందండి. ఒక చిన్న చిట్కా చెప్తానమ్మా, ఒక ట్రై చేయండి, తర్వాత నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేస్తే నేను మందు కూడా ఇస్తాను. ఏం చేస్తారంటే ఒక 10 రోజుల పాటు రోజు పొద్దున్నే కొంచెం బాగా వేడి నీళ్ళు, అంటే గోరువెచ్చటి నీళ్ళు 1 లీటర్ నీళ్ళు తాగండి. హలో, గోరువెచ్చటి నీళ్ళు 1 లీటర్ నీళ్ళు తాగి దాన్ని మళ్ళీ వామిటింగ్ చేయండి, బయటకు పంపించేయండి. అది చేసినప్పుడు ఏంటంటే ఆ లోపల పట్టిన కఫం ఇవన్నీ కూడా వదిలి లూజ్ అవుతుంది. దాని తర్వాత బ్రష్ చేసుకున్నప్పుడు మనం 4 బద్దు గీస్తాం కదా, అప్పుడు ఆ కఫం అది ఏదైతే ఉందో అదంతా బయటకు వచ్చేసి బాగా రిలీఫ్గా ఉంటుంది. ఇది ఒక 10 రోజులు ట్రై చేయండి, నన్ను కాంటాక్ట్ అయితే నేను మందిస్తాను. ఇంకొకటి రాత్రి పడుకునేటప్పుడు 2 ముక్కుల్లోని, అదే 3 రంధ్రాల్లోని 2 చుక్కలు నెయ్యి వేసుకోండి రాత్రి పడుకునేటప్పుడు. అవునయ్య వేసుకుంటే అదేంటంటే మీకు రాత్రి బ్రీతింగ్ ప్రాబ్లం అది రాకుండా హెల్ప్ చేస్తుంది, దాంతో కూడా మీకు రిలీఫ్ ఉంటుంది. వాటికి సంబంధం ఉండకూడదమ్మా. ఎక్కువ ఏంటంటే పాలును అరటిపండు చూసుకోండి. రోజుకి ఒకసారి అలాగైతే పర్లేదు, కానీ ఎక్కువ పాలు అవ్వకుండా చూసుకోండి. ఇప్పుడు రాజమండ్రి వెళ్ళానండి, ఆయనకి ఈ బిళ్ళలే నువ్వు ఉన్నంతకాలం వాడాలన్నారండి, 10 రూపాయలు టాబ్లెట్ ఒకటి. సరేనమ్మా, మీరు నేను చెప్పినవి అవి ట్రై చేయండి, ట్రై చేసి నాకు తర్వాత ఫోన్ చేస్తే నేను మా మందు పంపిస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో డాక్టర్ అజయ్ గారు, మనం గమనిస్తే కూడా ఈ సైనస్కి సంబంధించి ఫ్లవర్ థెరపీలో ఎటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి? అంటే ఎవరైనా ఏదైనా సమస్యతోటి వచ్చినప్పుడు ఎలా థెరపీ చేస్తారు, ఎంతకాలంలో తగ్గిపోతుంది, ప్రొసీజర్ ఏంటండి? మాది చాలా ఈజీ టు యూజ్ మెడిసిన్ అండి. ఏంటంటే లిక్విడ్ ఫామ్లోనే ఉంటుంది. ఒక 1/2 కప్పు నీళ్లు తీసుకొని 3 చుక్కలు వేసుకొని మెల్లిగ చప్పరిస్త తాగాలి రోజుకి 3 సార్లు. ఏ టైం అయినా పర్లేదు, ఏదన్నా కొంచెం డైట్ షీట్ ఇస్తాం కొన్ని రోజుల వరకు ఫాలో అవ్వడానికి. ఏంటంటే ఈ కఫం పట్టే ఆహారం అది అవాయిడ్ చేసుకుంటే మా మెడిసిన్ తీసుకుంటే యూజువల్ చాలామందికి ఒక 2 to 3 months సొల్యూషన్ వచ్చింది. అది చెప్పాను కదా, సైనస్ అనేది ఇక్కడ జనరేట్ అయ్యే ప్రాబ్లం కాదు, లోపల బాడీ మెటబాలిజంలో ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే ప్రాబ్లము. దాన్ని ఆ యాంగిల్ నుంచి క్లియర్ చేసుకొని వస్తే దానికి కంప్లీట్ సొల్యూషన్ దొరుకుతుందండి. దీంతో ఏంటంటే గొరుకుండే వాళ్ళకి గొరకు తగ్గుతుంది, ఆ సెప్టల్ డీవియేషన్ రెక్టిఫై అవుతుంది, పిల్లలకి అడెనాయిడ్స్ ఉన్నా. ఇంకొకటి ఏంటంటే ఇది ఆజ్ఞాచక్రం మెడిసిన్ కాబట్టి ఫోకస్ కూడా పెంచుతుంది. ఓకే, అంటే మీకు సైనస్ ఉన్నప్పుడు చాలామందికి ఒక సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఫోకస్ రాదు. పాపం పిల్లలకు కూడా ఆ ఏజ్లో బాగా ఎక్కువ చదవాలి, సైనస్ వచ్చినప్పుడు తలపెట్టేస్తుంది, కళ్ళు నొప్పులు అనిపిస్తుంటాయి, చదవలేరు పాపం. అవును, చదువుకోవడానికి కూడా చాలా స్ట్రగుల్ అవుతుంటారు, పని బయటకు వెళ్ళి ఆడాలన్నా కూడా స్ట్రగుల్ అవుతుంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ మెడిసిన్ వాళ్ళకి ఆ ఫోకస్ని పెంచి కాన్సన్ట్రేషన్ పెంపొందించడానికి కూడా హెల్ప్ చేస్తుందండి.
ఓకే, సో ఫైనల్గా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు? బేసికల్గా సైనస్ ఉన్న వాళ్ళు ఏంటంటే బాడీ మెటబాలిజంని పెంపొందించుకోవాలి, అండ్ ఎప్పుడు ఆ క్లీన్లీనెస్ మెయింటైన్ చేసుకోవాలి. ఆముదము ఆ ఛానల్స్ అన్నీ క్లీన్గా ఉన్నప్పుడు సైనస్ రాదు. ఎప్పుడైతే ఇంప్యూరిటీస్ ఉండి ఇవి కఫ్ తత్వం మారి టాక్సిన్స్ ఎక్కువ ఉన్నప్పుడు సైనస్ ఎక్కువ అవుతుంది. సో టాక్సిన్స్ తగ్గించుకొని హెల్దీ లివింగ్లో ఉంటే సైనస్ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకేనండి, చాలా సంతోషం. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. ఓకే, ఇది ఇవాళ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.